వెల్కమ్ టు తెలుగు విలేజ్ అగ్రికల్చర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మనకు బెండ పంటలో మనము ఇచ్చే ఎరువులు ఫెటిగేషన్ ఏ విధంగా ఇవ్వాలనేది డిస్కస్ చేద్దాం. ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పడం జరిగింది బెండ సాగు గురించి వివరాలు. సో నెక్స్ట్ ఇప్పుడు మనము ఇందులో ఫెటిగేషన్ బెండ సాగులో మనం స్టార్టింగ్ నుండి విత్తనం పెట్టినప్పటి నుండి ఎండింగ్ వరకు పంట అయిపోయే వరకు మనము ఈ యూరియా డిఏపి పొటాషు మనం జనరల్గా నేలపైన మామూలుగా సాగు చేసే రైతులు ఏ విధంగా ఇచ్చుకోవాలి, బ్యాగుల రూపంలో ఇస్తారు కాబట్టి డిఏపి యూరియా పొటాషు. సో వీటి యొక్క ప్రాముఖ్యత ఏ దశలో ఏ విధంగా ఉంటుంది, ఎంత ఇవ్వాలి మోతాదు అనేది డిస్కస్ చేద్దాము. సో యూరియా డిఏపి పొటాషియా కాకుండా ఇంకా ఇతర ఎరువులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది మనం. ఇందులో పూర్తిగా మీకు ఈ వీడియోలో మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఫస్ట్ మనం విత్తక ముందు మనం ఎప్పుడైతే సాయిల్ రెడీ చేసుకుంటామో ఫస్ట్ దుక్కిలోనే మనము కంపల్సరీగా ఒక బ్యాగ్ డిఏపి అనేది ఇచ్చుకోవాలి. కంపల్సరీగా ఒక బ్యాగ్ డిఏపి, రెండు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రెండు బ్యాగులు, అంటే ఇవి 50 కేజీలు, అవి ఒక క్వింటల్, అంటే 50 కేజీల బ్యాగులు రెండు డిఏపి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్. వీలైతే మీకు అనుకూలంగా ఉండి అవైలబుల్గా ఉంటే ఒక 30 నుండి 35 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనేది కూడా మీరు దుక్కిలో వేసుకోండి. ఇవి వేసుకునే దానికంటే ముందే మీరు కంపల్సరీగా ఒక ఎకరాన 4 నుండి 5 ట్రాక్టర్లు లేదా 3 ట్రాక్టర్లు కానీ పశువుల ఎరువు కంపల్సరీగా మీరు వేసుకోండి. వేసుకున్నప్పుడు మీకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది బెండలు కాబట్టి పశువుల ఎరువు, దీంతోపాటు మీరు కంపల్సరీగా ఇవి చెప్పిన ఎరువులు కంపల్సరీగా వేసుకోండి. తర్వాత మీరు లేదు ఇవి దుక్కిలో వేసుకోకుండా మీరు బెడ్స్ పైన, అంటే మామూలుగా బెడ్స్ పైన ఎవరైతే డ్రిప్ ఇరిగేషన్లో పంట సాగు చేస్తారో వారైతే దుక్కిలో వేసుకోకుండా బెడ్స్ పైన వేసుకోండి. ఇప్పుడు చెప్పిన ఎరువులు వీటిని బేసల్ డోస్ మనం ఫస్ట్ స్టార్టింగ్లో ఇచ్చుకునేటివి బెడ్స్ పైన వేసుకోండి. సో ఈ విధంగా పశువుల ఎరువులు ఈ రసాయన ఎరువులు మీరు కంపల్సరీగా ఇందులో ఇచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఈ విధంగా ఇచ్చుకొని మీరు విత్తనం నాటిన తర్వాత ఎప్పుడైతే మనకు విత్తనం మొలిచి 15 రోజుల దశ వస్తుందో, మొక్క 15 రోజుల దశ నుండి మనము ఎరువులు అనేటివి ఒక 4 దఫాలుగా ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనము 15 నుండి 20 రోజుల దశలో మనము బెండ మొక్క 15 నుండి పంట 20 రోజుల దశ వచ్చింది అంటే కంపల్సరిగా మీరు ఒక 35 నుండి 40 కేజీల యూరియా ఒక ఎకరానికి, ఇప్పుడు చెప్పే డోసులన్నీ ఒక ఎకరం బెండ పంటలో 35 నుండి 40 కేజీల యూరియా అనేది మీరు ఇచ్చుకోవాలి. దీంతోపాటు వీలైతే మీకు ఒక 5 నుండి 10 కేజీల ఏదైనా సూక్ష్మ పోషకాల మిశ్రమము యూరియాతో కలిపి వేసుకోండి. ఇది 15 నుండి 20. తర్వాత వచ్చేసి మనకు ఒక 10 డేస్ గ్యాప్ ఇచ్చి 30 నుండి 40 రోజులు 30 to 40 డేస్ గ్యాప్లో మనకు ఒక 30 నుండి 35 కేజీలు, ఒక 5 కేజీలు 10 కేజీలు తక్కువ చేసుకొని మనము తగ్గించుకొని ఒక 30 నుండి 35 కేజీల యూరియా మనము, దీంతోపాటు వీలైతే మీరు కొంత 10 నుండి 15 కేజీల డిఏపి 10 to 15 కేజీస్ డిఏపి అనేది కొంత తక్కువ మొత్తాలు ఇచ్చుకోవాలి. 10 నుండి 15 కేజీల డిఏపి, దీంతోపాటు వీలైతే హ్యూమిక్ యాసిడ్, అంటే హ్యూమిక్ ఫోడర్ దొరుకుతుంది గ్రాన్యుల రూపంలో, అది ఒక 1/2 కేజీ మీరు ఇచ్చుకోండి వీటితో ఎరువులతో పాటు కలిపి. తర్వాత వచ్చేసి మీకు ఒకవేళ హ్యూమిక్ దొరకకుండా ఈ సాగరిక అనేది కూడా దొరుకుతుంది, అది కూడా అన్ని రకాల పోషక పదార్థాలు ఉంటాయి, అది కూడా వేసుకోవచ్చు ఒక 5 నుండి 8 కేజీలు. ఈ విధంగా మీరు 30 నుండి 40 రోజులు ఫస్ట్ 15 నుండి 20 రోజులు, నెక్స్ట్ 30 నుండి 40 రోజుల దశలో ఈ ఎరువులు ఇచ్చుకోవాలి. యూరియా, తర్వాత కొంత డిఏపి 10 నుండి 15 కేజీలు, హ్యూమికు ఇవి ఇచ్చుకోవాలి. దాని తర్వాత మళ్ళీ 10 డేస్ గ్యాప్ ఇచ్చి మనకు 30 నుండి 40 రోజులు అయిన తర్వాత మనకు 45 నుండి 50 రోజులు 50 to 60 డేస్ అనేది మనకు కంపల్సరీగా పూత అనేది, కొంత పూత ఆల్రెడీ వచ్చి మనకు మంచి కాయ కూడా స్టార్ట్ అవుతుంది, పిందెలు మన కటింగ్కు రెడీ అవుతుంది కాబట్టి 50 నుండి 60 రోజుల దశలో కంపల్సరీ మళ్ళీ యూరియా ఒక 30 కేజీ సరిపోతుంది, ఒక హ్యూమిక్ యాసిడ్ పౌడర్ ఒక 1/2 కేజీ, తర్వాత ఈ టైంలో ఒక 1/2 కేజీ నుండి 1 కేజీ మనకు బోరాన్ అనేది కూడా కలుపుకోండి ఇందులో 1/2 కేజీ బోరాను, తర్వాత పొటాష్ కూడా మీరు ఇందులో ఇక్కడ 20 నుండి 25 కేజీల పొటాషు, ఈ యూరియా పొటాషు కొంత ఒక 10 కిలోల డిఏపి, తర్వాత ఈ హ్యూమిక్ ఒక 1/2 కేజీ 2 కేజీ 1/2 కేజీ సరిపోతుంది హ్యూమిక్ పౌడర్, బోరాన్ 1/2 కేజీ ఇందులో మీరు కలుపుకొని మీరు ఈ 50 నుండి 60 రోజుల దశలో మీరు కంపల్సరీగా మీరు మొక్క మొదల్లో వేసుకోండి. తర్వాత మీకు 60 రోజుల తర్వాత 70 రోజులు, ఇప్పుడు 70 రోజుల నుండి మనకు మంచి క్రాప్ అనేది మంచి దిగుబడి బెండలో వస్తుంది కాబట్టి ఈ టైంలో మనకు 70 రోజుల నుండి మీకు 140 డేస్ 150 డేస్ 5 నెలలు పంట కాలం కాబట్టి అప్పటి వరకు మీరు ప్రతి 10 రోజులు లేదా 15 రోజులు పంట బాగొస్తుందంటే 15 రోజులు లేదంటే 10 రోజులకు యూరియా అనేది ఒక 25 నుండి 30 కేజీల యూరియా, ఒక 10 నుండి 10 కేజీల డిఏపి, తర్వాత ఒక 10 కేజీల పొటాషు, 10 కేజీల డిఏపి 10 కేజీల పొటాషు, ఒక 25 నుండి 30 కేజీల యూరియా, దీంతోపాటు ఒక 1/2 కేజీ హ్యూమిక్ యాసిడ్. తర్వాత ఈ మైక్రోన్యూట్రియంట్స్ మీరు
వీలు కాకుంటే వేసుకోకుంటే పైన స్ప్రేలలో మీరు మైక్రో న్యూట్రియన్స్ కలుపుకోవచ్చు. హ్యూమిక్ యాసిడ్ మీకు అవైలబుల్ ఉండి వేసుకునే పరిస్థితి ఉంటే ఒక హాఫ్ కేజీ వరకు కలుపుకోండి. ప్రతిసారి ఎరువు వేసినప్పుడల్లా హ్యూమిక్ యాసిడ్ ఒక హాఫ్ కేజీ కలుపుకోండి. లేదు లేదు అవైలబుల్ లేదు మీకు అక్కడి వరకే అంటే మీరు వేసుకోకుండా అంత ఇబ్బంది ఏమి ఉండదు, ఎందుకంటే మనం మొదలు స్టార్టింగ్ వేసినాం కాబట్టి. కంపల్సరీగా యూరియా డిఏపి పొటాషి వేసుకోండి. ఈ దీటితో పాటు 70 రోజుల దశ నుండి ప్రతి 10-15 రోజుల ఒకసారి కంపల్సరీ ఒక 5 కేజీల మెగ్నీషియం సల్ఫేటు, ఒక 5 కేజీల కాల్షియం నైట్రేట్, 5 కేజీల మెగ్నీషియం సల్ఫేటు, 5 కేజీల కాల్షియం నైట్రేట్, దీంతోపాటు ఒక 3 కేజీల సల్ఫరు, ఇవి మీరు ఈ ఇందులో వేసుకోండి 70 రోజుల నుండి ప్రతి 10-15 రోజులకు ఒకసారి పంట అయిపోయే వరకు. ఇవి ఎరువులు కింద వేసుకోవడంతో పాటు మీరు పైన పురుగు మందులు స్ప్రే చేస్తారు కదా, ప్రతిసారి లేకుండా ఒక స్ప్రే తర్వాత ఒక స్ప్రే అన్న 3019 అనేది ఎకరాన 500 గ్రామ్స్, 600 గ్రామ్స్, 700 గ్రామ్స్ వరకు ఒక ఎకరాన మీరు ఈ 3019 కలిపి స్ప్రే చేసుకోండి. పూత కాత దశలో 3019 కాకుండా మీరు 13045 కానీ మీరు స్ప్రే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఈ ఎరువులు బెండ పంటలో ఎరువులు అనేది మీరు కింద ఇచ్చుకున్నట్లయితే కరెక్ట్గా ఈ వీడియోలో చెప్పిన మాదిరిగా మీరు ఎరువులు ఇచ్చుకుంటే మీకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఫెర్టిగేషన్ మీరు 10-15 రోజుల గ్యాప్తో మీరు ఇచ్చుకోండి. సో ఇందులో మీరు ఒక 2-3 కేజీలు ఎక్కువ తక్కువ అయినా పెద్ద ఇబ్బంది ఏముండదు, ఎటువంటి నష్టం ఉండదు. కంపల్సరీగా నేను చెప్పి వీడియోలో చెప్పినట్టు కేజీ ఇదే విధంగానే కాదు, కొంత డిఫరెంట్తో బట్ ఈ గ్యాప్తో మనం కరెక్ట్గా ఎరువులు ఇచ్చుకున్నప్పుడే మనకు మంచి దిగుబడి అనేది టన్నుల కొద్ది దిగుబడి వస్తుంది. ఈ ఎరువులు ఇచ్చుకోకుండా ఏదో 1-2 సార్లు యూరియా డిఏపి వేసినా మనకు టన్నుల కొద్ది దిగుబడి వస్తుంది అంటే ఎట్టి పరిస్థితుల్లో రాదు. కంపల్సరీగా దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. మీరు ఎరువులు అయితే ఎప్పుడైతే సాయిల్లో కరెక్ట్గా ఇచ్చుకుంటారో ఈ వీడియోలో చెప్పిన విధంగా మీకు అనుకున్న దిగుబడి 99% వస్తుంది కొంత వాతావరణం సపోర్ట్ చేస్తే. కాబట్టి ఈ విధంగా ఫెర్టిగేషన్ ఇచ్చుకోండి. ఎవరైనా మనకు కొత్తగా ఎవరికైనా మనకు ఇందులో డౌట్స్ కానీ ఈ ఎరువులలో డౌట్స్, ఎంత వేసుడు ఏంది, ఇంకేమన్నా నేను ఈ వీడియోలో చెప్పని డౌట్స్ ఉంటే కంపల్సరీ కింద కామెంట్లు అడగండి. మీరు కామెంట్లలో అడిగినప్పుడు మాత్రమే నేను వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే ఇంత టైం పెట్టుకొని దానికి చూసుకొని అంత కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని కొంత అనుభవంతో వేరే రైతులను అడిగి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది కొంత మనం టైం అనేది అవసరం ఉంటుంది. కాబట్టి మీకు టైం ఇవ్వడానికి నేను కంపల్సరీ మీరు అడిగితే మీకు అవసరం ఉన్నదంటేనే నేను ఇంకా వీడియోలు చేయడానికి కానీ ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. సో ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ కింద కామెంట్లు అడగండి. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకా చాలామంది రైతులకు వెళ్తుంది, నాకు కూడా కొంత బూస్టింగ్ ఉంటుంది అన్నట్టు. లైక్ చేసి మనకు ఎక్కువ మంది కామెంట్లు పెడితే ఇంకా వీడియో చేయడానికి ఇన్ఫర్మేషన్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ రైతులకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి కంపల్సరీగా ఇది చూసిన వీడియో రైతులకు అవసరం ఉంది బాగుంది అనుకుంటే మాత్రం లైక్ చేసి కామెంట్ పెట్టండి, ఏదో ఒక కామెంట్ కంపల్సరీగా పెట్టండి. డౌట్ ఉంటే డౌట్ అడగండి. ఇది నెక్స్ట్ వీడియోలో డ్రిప్ ఫెర్టిగేషన్లో మనం బెండ పంట డ్రిప్లో ఎవరైతే సాగు చేస్తారో వారు ఏ విధంగా ఫెర్టిగేషన్ ఇవ్వాలి ఏ విధంగా అనేది మనము నెక్స్ట్ వీడియోలో మనము చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం, డిస్కస్ చేద్దాం. ఈ రైతు సోదరులు అందరికీ, ఈ వీడియో చూసిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.